ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బుల్లోడు. ప్రజెంట్ మనం వచ్చేసరికి ఈట్ స్ట్రీట్ దగ్గర ఉన్నాము. ఇది విజయవాడ ఫుడ్ లవర్స్కి అయితే చాలా ఫేమస్. అది ఎందుకు ఫేమస్ అయ్యింది, ఏ ఐటమ్స్ ఉంటాయి లోపల అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. అడ్రస్ వచ్చేసరికి బందర్ రోడ్లో ఉన్నటువంటి సిటీ పోలీస్ కాంప్లెక్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉందండి. మీరు కనుక ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకు ఆపోజిట్లోనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. యాక్చువల్ అసలు దీంట్లో ఏముంటుంది, దీని టైమింగ్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, మనం లోపలికి ఎంట్రన్స్ అవుతూ ఉండగానే మనకి ఇట్లా ఆర్చ్ అయితే బాగా కనిపిస్తుంది, ఈట్ స్ట్రీట్ అని చెప్పి. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుందండి. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మొత్తం స్టాల్సే ఉంటాయి. ప్రజెంట్ అయితే కొంచెం స్టాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎంటర్ అయిన వెంటనే మనకి రావుల్ బౌలింగ్ బిర్యానీ అయితే కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర కుండ బిర్యానీ అన్నారు, కానీ యాక్చువల్లీ మనకి వీళ్ళ దగ్గర వచ్చేసరికి దమ్ బిర్యానీ ప్లస్ ఫ్రై బిర్యానీ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల టైమింగ్స్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగిందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైమింగ్స్ 7:30 నుంచి 10:30 వరకు మాత్రమే ఉంటున్నాయి. రెగ్యులర్ టైమ్స్ అయితే ఏంటంటే 10:30 నుంచి 2 వరకు కూడా ఉంటాయి అని అంటున్నారు వీళ్ళు. మనకి ఇక్కడ మ్యాక్సిమం 140 స్టాల్స్ దాకా ఉన్నాయి. ప్రజెంట్ అయితే రెస్ట్రిక్షన్స్ వల్ల స్టాల్స్ అయితే ఎక్కువ ఓపెన్ చేయలేదు, అరౌండ్ 80% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి అన్ని స్టాల్స్లో బిర్యానీ అయితే ఫేమస్. బిర్యానీ లవర్స్ అయితే ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఒక పొట్టు బట్టి వెళ్ళాల్సిందే. మనం ఇక్కడ చూసుకుంటే బెజవాడ బిర్యానీ ఉంది, రాజధాని బిర్యానీ ఉంది, అమరావతి బిర్యానీ ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, జాయింట్ పీస్ బిర్యానీ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనం బెజవాడ బిర్యానీ దగ్గర ఉన్నాము. నాన్ వెజ్ లవర్స్ కనుక ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఒక పొట్టు పట్టి వెళ్ళొచ్చు. మీ చికెన్కి మసాలా కారం బట్టి చెట్ల ఎర్రగా కనిపిస్తుందా, సూపర్గా అనిపిస్తుంది నాకు వచ్చేసరికి. మీకు ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అమరావతి బిర్యానీకి వెళ్దాం. అమరావతి బిర్యానీలో వీళ్ళు కూడా అంతే, ఫిష్, చికెన్ మసాలా బట్టి జబ్బ సూపర్గా ఉంది. ఓ పొట్టు అయితే మీరైతే పట్టండి. మీకైతే ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మనం రొయ్యల బిర్యానీకి ఫేమస్ అయినటువంటి శ్రీలక్ష్మి రొయ్యల బిర్యానీ స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి, ఏం స్పెషల్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మినిమం ప్రైస్ వచ్చేసరికి ప్రతి స్టాల్ దగ్గర 150 అయితే ఉంది. రొయ్యలు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ దగ్గర 200 తీసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర వచ్చేసరికి రొయ్యల బిర్యానీ, ఫ్రై బిర్యానీ, దమ్ బిర్యానీ మాత్రమే ఉన్నాయి. రొయ్యల బిర్యానీలో వచ్చేసరికి వీళ్ళు ఒక ఎగ్ ఇస్తారు, మీరైతే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వెజిటేరియన్స్కి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే టిఫిన్ అయితే అవైలబుల్లో ఉందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి బోండాలు ఉన్నాయి, ఇడ్లీలు ఉన్నాయి, దోశలు అమ్ముతున్నారు, పుల్కాలు, చపాతీలు, పరోటాలు అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మీరైతే ఇక్కడ చూడొచ్చు పుల్కాలు చేస్తున్నారు. ప్రజెంట్ నేను పాలకొల్లువారి ఫ్రై బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను. ఎట్లా ఉందో ఒకసారి తిని మీకు కూడా చెప్తాను. టేస్టీగా ఉందండి, బాగుంది, నాకైతే బాగా నచ్చింది. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు గోంగూర పచ్చడి ఒకటి ఇచ్చారు, రసం ఒకటి ఇచ్చారు మనకి, అట్లాగే పీసెస్ కూడా ఎట్లా ఉన్నాయో, ఉడికిందో లేదో మంచిగా ఉందో లేదో ఒకసారి, టేస్టీగా ఉందో లేదో ఒకసారి మీకు కూడా చెప్తాను. నైస్ అండి, బాగుంది, మంచిగా ఉంది నాకైతే ఇది.
బాబా ఏమేమి ఉంటాయి బాబాయ్? చికెన్ మటన్ ఫ్రాన్స్ చికెన్ ఫ్రాన్స్ ఉంది, చికెన్ కలిమా వాళ్ళు ఉన్నాయి, చికెన్ వింగ్స్ మన దగ్గర లేదు, ఫుడ్ కోర్ట్ అక్కడ లేదు, మన దగ్గరే ఉండదు. నాన్ వెజ్ లవర్స్కి ఈట్ స్ట్రీట్ అనేది ఒక హెవెన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ నాన్ వెజ్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి. ప్రజెంట్ మనం అయితే చూస్తున్నాం కదా సీకులు, సీకులు అయితే 40 రూపీస్ ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మీరు కనుక ట్రై చేసినప్పుడు ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫలూదా లవర్స్ కనుక అయితే మాత్రం ఇది మాత్రం ఫేవరెట్ స్పాట్ అనుకోవచ్చు. మీరైతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక స్మైలీ ఫేస్తో అయితే ఇంటికి వెళ్తారు. ప్రతి ఫలూదా షాప్ దగ్గర వచ్చేసరికి మ్యాక్సిమం 32-35 వెరైటీస్ అయితే ఉంటాయంట. మీరైతే ఇక్కడైతే ఒకసారి చూడవచ్చు. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు సింగిల్ సూప్ మేకింగ్, ఇది వచ్చేసరికి 50 రూపీస్. చాలా టేస్టీగా ఉంది. నాకైతే డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. వీళ్ళ దగ్గర వచ్చేసరికి మ్యాక్సిమం డ్రై ఫ్రూట్ ఫలూదా అయితే ఎక్కువ వెళ్తుందని అంటున్నారు. 100లో 90 మాత్రం ఫలూదాకి వెళ్తుంది అంటున్నారు. మీరైతే ఒకసారి చూడండి. టేస్ట్ చేసిన తర్వాత పాన్ షాప్ ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ వెళ్తుంటే ఇన్ని స్టాల్స్ మధ్యలో మాకైతే ఒక చిన్న పాన్ షాప్ అయితే కనిపించింది. అదే మహాలక్ష్మి పాన్ స్టాల్. అన్నైతే చాలా బాగా చేశాడు. ఏదైనా ఫంక్షన్స్కి వాటికైతే ఆర్డర్స్ కావాలంటే తను ఇంటికి వచ్చి మరీ చేస్తాడంట. కావాలంటే మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏపీ బుల్లోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.